ఇంకా రాలేదండి. నాన్న ఏంటన్నా చెయ్యి ఇలా వణుకుతోంది? అదేరా, పిల్లని చూడడానికి వెళ్తున్నావు కదా, అందుకే. పిల్లని చూడబోయేది నాకు, మీకు కాదు. అది మనసులో ఉంచుకొని మాట్లాడండి. అది కాదురా, కాబోయే కొడలు కదా, అందుకే టెన్షన్. నాకు పిల్లని చూస్తున్నందుకే ఇంత టెన్షన్ అయితే అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకెంత టెన్షన్ పడ్డావో? నేను ఇక్కడ చూశాను, మీ తాతయ్య నాన్నమ్మ చూసి తాళి కట్టరా అన్నారు, కట్టేశాను. సామాన్ చాయన మీ అమ్మ సూపర్. అవునన్నా, ఇన్ని కట్టుబాట్ల మధ్య పెరిగి నాకు ఇంత ఫ్రీడమ్ ఎలా ఇచ్చావు? నేను ఎలా ఉండాలని కలలు కన్నాను, నిన్ను ఆ విధంగానే పెంచుతున్నాను రా. యు ఆర్ ది రియల్ హీరో నాన్న. ఎస్ ఐ నో, బట్ ఐ వాంట్ టు గో నౌ. బట్ వేర్ దిస్? ఆ అమ్మ ఇచ్చే టైం అయింది. అందువల్ల ఈ టెన్షన్ అంతా ఉండ, నేను వెళ్ళొచ్చేస్తాను. హాయ్ స్కూటీ బేబీ, నువ్వేంటి ఇక్కడ? నా లవర్ ని మీట్ అవ్వడానికి వచ్చాను. అవునా? మా అబ్బాయి కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని చూడడానికే వచ్చాం. అవునా? ఆల్ ది బెస్ట్. సేమ్ టు యూ. ఈ కడుక్కాయి కేవడబలైపోయాడో, ముందు వచ్చిన పని చూడాలి. మా నాన్నకి ఇంతవరకు ఏం చెప్పలేదు, నువ్వే అన్నీ చెప్పాలి. ఏ, నువ్వేంట్రా ఈ అమ్మాయి పక్కన కూర్చున్నావు? ఏమ్మా, ఆ రోజు ఇంకెవరో అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పావే. ఇంకెవరో అబ్బాయి కాదు అంకుల్, తను మీ అబ్బాయి. ఆరి పిడుగుల్లారా, ఆ రోజు బైక్ లో వస్తే ఏవేవో మాట్లాడుకున్నాం కదా. అప్పుడేదో సరదాగా నేను ఆటపట్టించావు. సరదాగా నిన్నేం చెప్పండి చూడు. ఆయన్ని కొట్టకుండా అంకుల్, సారీ అంకుల్. నాన్నోయ్, అది సరే కానీ అమ్మాయి ఎలా ఉందో? ఈ అమ్మాయి ఆ రోజు ఇంటికి వచ్చి అందరినీ బెదిరించింది, ఇక లైఫ్ లాంగ్ నిన్ను బెదిరిస్తుంది. ఊరికే తమాషా కన్నానమ్మ, సారీ చెప్పేసింది కదా, మంచి అమ్మాయి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ మీటింగ్ ఎందుకంటే, ఎందుకు నువ్వే ఎలాగైనా తాతయ్యకి చెప్పి తాతయ్యతో. ప్లీజ్ నాన్న, నువ్వే అందరినీ ఒప్పించాలి నాన్న. నేను ఎలా తాతయ్యతో? ఇప్పుడేగా నేను రియో హీరో అన్నాను. అలా అంటావా? మా నాన్న దగ్గర దెబ్బలు తిని చాలా రోజులైంది, మళ్ళీ కొట్టించేలా ఉన్నావే. చాలా బాగుంది. ప్రకాష్ లోపలికి రా. నాన్న, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందలా కూర్చోరా, నేను కూడా ఓ ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. అది కాదు నాన్న, అసలు నేను నీకు నేను తండ్రినా, నువ్వు నా తండ్రి. సరే కూర్చున్నాను. నేను చెప్పేది విని కోపపడడం కానీ రుసరుసలాడడం కానీ చేయకూడదు. మన గరుడాద్రి ఓ అమ్మాయిని లవ్ చేస్తుంది, ఏం గుడ్లు అప్పగిస్తావు? లేదు, అలా చేయకూడదు. లేదు, ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి, తాతయ్య నేను ఓ పిల్లని లవ్ చేస్తున్నాను, మీరే అమ్మకి నాన్నకి బామ్మకి నచ్చ చెప్పి ఒప్పించాలన్నాడు. నేను సరైన మాట ఇచ్చాను, అర్థమైందా? ఓ, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? రామా, ఏమిటి విషయం? మావయ్య, అదేంటంటే వీడిని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పమంటావా? వద్దు మావయ్య, ఆయన్నే ఉండనివ్వండి. ఓ, చెప్పు. మావయ్య, మీరు కోప్పడకుండా వినాలి. గరుడాద్రి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. చూసారా చూసారా, మీకు అప్పుడే కోపం వస్తుంది. ఇందుకే మీతో చెప్పడానికి భయపడి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. పాపం, నువ్వేనమ్మా ఎలాగైనా అందరినీ ఒప్పించాలని నన్ను బతిమలాడాడు. అందుకే మిమ్మల్ని మాట కూడా అడగకుండా నేను సరే అన్నాను. అరే రే, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏ, నువ్వు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా? గరుడాద్రి ఓ పిల్లని లవ్ చేస్తున్నాడు, అదేనా? అవును, వాడు నాకు మాత్రమే కదా చెప్పాడు. మీ అందరికీ ఎలా తెలిసింది? ఎక్కడ్రా వాడు పడుద్దై. నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, ముందుగా నీకే చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వే ఇంటి ముద్దు పెట్టవు, నువ్వు చెప్తే ఇంట్లో ఎవరు కోపడరు. అలాగా నువ్వెప్పుడు ఎల్లయ్య కళ్ళలో ఆనంద బాష్పాలని చూడాలి. జాగ్రత్తగా చెయ్యమ్మా, ప్రతి డ్రెస్ లను నేషనల్ హైవే లాగా నాలుగు మడతలు పడేట్టు చేస్తున్నావు. మానవే అను, నేను స్కూల్కి వెళ్ళొచ్చి ఇంట్లో వంట చేసి బట్టలు ఉతికి అవి ఇవి చేసి నీకు బట్టలు అయం చేసి పెడుతున్నాను చూడు, నువ్వు ఇదే అంటావు, ఇంకా ఏమైనా అంటావు. సరే సరే వదిలే, నిన్ను విషయం అడగాలి. అడగనా? అడుగు. నేనెవరినైనా లవ్ చేస్తే ఏం చేస్తావు? చెప్పుతో కొడతాను. థ్యాంక్ యూ. హలో అన్న, వాడు ఈసీఆర్లో కాఫీ తాగడానికి వచ్చాడన్నా? ఎందుకంత తొందర తొందరగా రమ్మన్నావు? ఏంటి ఏదోలా ఉన్నావు, ఏమైంది? మా ఇంట్లో మన మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. ఏమన్నారు?
ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓకే అన్నారు. తిరటెళ్ళండి, నువ్వు వెనక్కెళ్ళు, నువ్వు అటెళ్ళు, మీరు ఇటు బైక్ దగ్గర అటెళ్ళి నుంచో. అంత భయపడేవాడివి ఎందుకు నా లవ్ చేసావు? ఈ విషయం ముందుగా చెప్పావా? అర్ధనారి చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా నిన్ను వదిలిపెట్టనరా. ఒప్పించదని నేను నీకెందుకు? నువ్వు వెళ్ళి బైక్ తీ, నేను బిల్ పే చేసి వస్తాను. మంచి భార్య దొరకడం ఆ దేవుడిచ్చిన వరమని అన్నారే, కానీ మంచి భర్త దొరకడము ఆ దేవుడిచ్చిన వరమే అని ఎవరూ అనలేదు. కారణం, ఒక మగాడి జీవితంలో అతి ముఖ్యమైన భాగం భార్య. అది ఎలా అంటే, ఒక మనిషికి కావలసిన అన్ని అనుబంధాలని దేవుడే సెలెక్ట్ చేసి ఇస్తున్నాడు, కానీ భార్యని మాత్రం నువ్వే సెలెక్ట్ చేసుకోని మన మీదే వదిలేస్తున్నాడు. మనం చేసుకున్న ఆ సెలక్షన్ తప్పైపోయిందంటే దేవుడు సెలెక్ట్ చేసి ఇచ్చిన అన్ని అనుబంధాలు అవుట్. పెళ్లి చేసుకోబోయే ఆడవాళ్ళు భర్త మాట విని పెద్దవాళ్ళని గౌరవించి ప్రేమతో అందరినీ కలుపుకుపోవాలి. అటువంటి ఆడవాళ్లే మంచి ఇల్లాళ్ళుగా సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంటున్నారు, ఉంటారు. అలాగే పెళ్లి చేసుకునే మగవాళ్ళు వాళ్ల భార్యల్ని గౌరవించాలి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. నేను మంత్రి అయినప్పటికీ నాకు మంత్రి నా భార్య. ఇక్కడ జరగనున్న 101 పెళ్లిలకి అధ్యక్షత వహించే అవకాశం కల్పించిన మీ అందరికీ మన విషయం ఇక్కడ చెప్పాలా అంజలి? మాట్లాడుకున్నారా? రామా అంజలి, ఎవరి అబ్బాయి? నాన్న, ఇతని పేరు గరుడాద్రి. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఓ, నా అభినందనలు. చూసావా, మీరు మా లవ్ని యాక్సెప్ట్ చేయరని భయపడ్డాడు. ఎందుకని బాబు, నా మీద అంత అపనమ్మకం? శివ సార్, రెండు దండలు ఒక తాళి తీసుకొచ్చి వెళ్ళి, ఇదే ముహూర్తానికి మీ పెళ్లి కూడా జరిపించేస్తాను. అయ్యో వద్దు సార్, నాకు మా అమ్మ నాన్న తాత బామ్మ అందరూ ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈ పెళ్లి జరగాలి. ఇప్పుడు వద్దు సార్. పర్వాలేదే, మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా. థాంక్స్ దాదా. సరే బాబు, నీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాం. కిందకెళ్ళి కూర్చొని ఈ పెళ్లిని చూడండి. బాబు తగుదిగుదం 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 తగుదిగుదం.